హలో టీ న్యూస్ నుంచా సార్? అవును సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇట్లా అంటే ఇందాక న్యూస్ వచ్చింది సార్, ఫేక్ మూమెంట్ ఆన్ గ్రూప్ టూ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అని. అది ఫేక్ మూమెంట్ ఎట్లా అవుతుంది సార్? అంటే నేను వెరిఫికేషన్ కోసం కనుక్కుంటున్నా, ఇబ్బంది పెడదామని కాదు. అంటే అర్థం కాదు. ఇట్లా ఒక న్యూస్ వచ్చింది సార్ మీ టీ న్యూస్ నుంచి, ఫేక్ మూమెంట్ ఆన్ గ్రూప్ టూ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అని. అది ఫేక్ మూమెంట్ ఎట్లా అవుతుంది అని న్యాయం ఉంది కదా మా డిమాండ్ లా. మీరు న్యూస్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది చూస్తారు కదా సార్? అవునవును. కానీ ఇట్లా ఇట్లాంటివి చేస్తే మరి మేము ఎగ్జామ్ చదువుకుంటాం సార్, మీ న్యూస్ పేపర్ నుంచి చదువుతుంటాము. మీరు ఇట్లా తప్పు సమాచారం ఇస్తే మాకు రేపు ఎగ్జామ్ లా. ఇప్పుడు మీకు వాయిదా అంటే మీరు ఎక్స్టెన్షన్ కోరుకుంటుందా ఏంటి? మీకు తెలియరా సార్? న్యూస్ చూస్తలేదు ఒక 3-4 చూస్తున్నా. మరి ఇంకా క్వశ్చన్ మీరేమనుకుంటున్నారు అంటున్నా. వాయిదా కావాలి సార్, మేము కావాలని అడగట్లే కదా. మాకు ఉన్నాయి, మాకు మాకు డిమాండ్స్ మాకు ఉన్నాయి కదా, ఇట్లోని సిచ్యువేషన్ ప్రెసెంట్ అని. ఓకే ఓకే. గవర్నమెంట్ ఏమనుకుంటుందో తెలియదు, ఇంకా క్లారిటీ లేదు కదా. మరి మీరు ఎట్లా చెప్తారు సార్ ఫేక్ మూమెంట్ అని? ఓకే సార్, నేను చెక్ చేస్తాను సార్. చెక్ చేసుకోకుండానే మీరు ఇట్లా వదిలేస్తున్నారు సార్ న్యూస్? అసలు వందల వార్తలు వస్తాయి బా, అన్ని చూడండి కదా. మరి మీ న్యూస్ ఛానల్ పడిపోతుంది కదా సార్ టీఆర్పీ ఇట్లా చేస్తే. చూస్తాను, నేను చూస్తాను ఏమైందో చూస్తాను. మీ సీఈఓ కాల్ చేస్తే అతను కాల్ కట్ చేసేస్తున్నారు సార్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది సార్, అక్కడికి వెళ్తే మీకే టీఆర్పీ రేటింగ్ పడిపోతుంది, మీ పైన అవుతాయి. ఎందుకు చెప్పండి? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మోడీ గారు నాశనం చేసిండు, ఏం లేదు ఇప్పుడు. అది లేనప్పుడు ఇంకెందుకు సార్? మరి మీరు ఇట్లా తప్పు సమాచారం ఎందుకు? గొప్పదనుకుంటున్నారు. మోడీ అది మొత్తం నాశనం చేసింది సార్. ఎవరైనా నాశనం చేయండి సార్, అది కాదు. మీరు తప్పు ద్రోవ పట్టివద్దు సార్, ఫేక్ మూమెంట్ కాదు సార్. మీకు చెక్ చేయండి. ఎట్లా రిలీజ్ చేస్తున్నారు సార్ అసలు న్యూస్? చెక్ చేస్తా. మీ పేరేం పేరు సార్? చెప్పినాక ఇంకెందుకు ఎక్స్టెన్షన్ చేస్తా? ఒకటే మీ పేరేం పేరు సార్?